వెల్కమ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్లో ఇప్పటికే ఎంతోమంది వారసులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్నవారు స్టార్స్లో ఎక్కువ శాతం మంది వారసులే. ముందు ముందు కూడా చాలామంది రాబోతున్నారు. హీరోల పిల్లలే మాత్రం కాకుండా దర్శకులు మరియు నిర్మాతల పిల్లలను కూడా హీరోలుగా పరిచయం చేస్తున్నారు. ఎంతోమంది పిల్లలు హీరోలుగా పరిచయం అయితే అవుతున్నారు, కానీ కొందరు మాత్రమే స్టార్స్గా నిలబడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో వారసులుగా వస్తున్న వారిలో కొందరికి మాత్రమే మంచి సక్సెస్లు దక్కాయి. ఈ నేపథ్యంలో ఒక హీరో కూడా తన కొడుకును హీరోగా పరిచయం చేయాలని కోరుకుంటున్నాడు. ఆ హీరో అభిమానులు కూడా జూనియర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ హీరో త్వరలోనే వారసుడు వస్తాడంటూ ప్రకటిస్తూనే ఉన్నాడు. గత 3-4 సంవత్సరాలుగా ఇదే కథ నడుస్తోంది. ఆ మధ్య ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, త్వరలోనే వస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కథలు వింటున్నాం, తప్పకుండా ఒక మంచి కథతో కొడుకును తీసుకువస్తానంటూ ఆ హీరో కూడా చెప్పాడు. తీరా ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆ హీరో కొడుకుకు అసలు హీరో అవ్వాలనే ఆసక్తి లేదట. అతడి సన్నిహితులు మరియు స్నేహితులు కొందరు ఇండస్ట్రీలోకి వెళ్ళి నిరాశపడ్డారట. సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ శాతం మంది ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదట. అందుకే ఆ హీరో తనయుడు హీరో అయ్యేందుకు భయపడుతున్నాడట. ప్రయత్నించి ఫెయిల్ అవ్వడం ఎందుకు అంటూ చాలా భయంతోనే సినిమాలంటేనే ఆమెడు దూరం పోతున్నాడట. కానీ ఆ హీరో మాత్రం కొడుకును ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరో అవ్వాలని ఇష్టం లేకపోవడం వల్ల ఆ కుర్రాడు కాస్త లావు కూడా అయ్యాడని అంటున్నారు. ఫ్యాన్స్ కోసం అయినా పాపం ఆ కుర్రాడు హీరోగా పరిచయం అవ్వాలని సినీ వర్గాల వారు కోరుకుంటున్నారు. ఎంతోమంది హీరోలు కావాలని నిర్మాతల చుట్టూ తిరుగుతుంటే ఇతడు మాత్రం స్టార్ హీరో అయ్యి ఛాన్స్ ఉన్నా కూడా వద్దనుకుంటున్నాడు అంటూ ఇండస్ట్రీలో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఇవి వాళ్ళ ఫిల్మ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. For filmy updates, please do subscribe to Dot Entertainment. Hi, this is Nabha Natesh. Please subscribe to Dot Entertainment.